దశ వారాహి యాత్ర 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరగబోతుంది. మీడియా సహకారంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ సిద్ధాంతాలు కానీ భావజాలం కానీ ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అది ఒక టాక్ ఆఫ్ ది ఇష్యూ అవుతుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఈ 19 రోజులు ఈ 10 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీడియా కంపెనీకి తెలియజేస్తుంది. మీరందరూ కూడా పార్టీ ఈ కార్యక్రమాలకు, ఎందుకంటే ఈరోజు ఒక జాతీయ దృష్టిలో అంశాలు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ 3వ యాత్ర సంబంధంగా ఈ విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఎంత వంచనకు గురైంది, ఎంత ధ్వంసానికి గురైంది అన్నది దేశానికి దేశ ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. 3 క్యాపిటల్తో డ్రామాతో ఏం చేశారు ఈ విశాఖపట్నాన్ని, భూ కబ్జాలు ఎలాగయ్యాయి, అనేక సమస్యలు, క్షేత్ర పర్యటనలు కూడా చేస్తారు. విశాఖ పురవాసుల దగ్గర నుంచి జనవాణి కార్యక్రమం సందర్భంగా ఫిర్యాదులు కూడా స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు టైం టు టైం తెలియజేయబడుతుంది. విజయవంతం చేయాలని ఒక్కసారి మీ అందరినీ నమస్కరించు రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. శాంతి భద్రతలకు కానీ పబ్లిక్ జీవితానికి కానీ ఇన్కన్వీనియన్స్ లేకుండా కార్యక్రమం చేయాలన్న తలంపుతో అన్ని చోట్ల కూడా వారాహి యాత్ర తలపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మరి అన్ఫార్చునేట్లీ సెక్షన్ 30 అని చెప్పి 3 రోజుల క్రితం వారాహి యాత్ర ఫైనలైజ్ అయిన తర్వాత కొన్ని చోట్ల నిబంధనలు పెడుతున్నారని చెప్పి తెలిసింది. అది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నా అది కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నాయకుడు గొంతు అంటే అది ప్రజా గొంతు. ప్రజలకు పడుతున్న కష్టాలు కానీ బాధలు కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ తెలియజేసే కార్యక్రమం, ప్రజా ఆస్తుల్ని కానీ ప్రభుత్వ ఆస్తుల్ని కానీ కాపాడే కార్యక్రమంగా ఈ వారాహయాత్ర ముందుకెళ్ళబోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన యాత్రను విజయవంతం చేయడానికి ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా పోలీసు యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 3వ విడత విశాఖపట్నం అర్పణకు మాత్రమే సంబంధించిన ఈ యాత్రలో పెద్ద ఎత్తున రేపు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి దసపల్లాకి తీసుకురావటం కానీ ఇక్కడ నుంచి జగదాంబ సెంటర్లో బహిరంగ సభకి తీసుకెళ్లి బహిరంగ సభ పూర్తయ్యే వరకు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రజలందరూ పెద్ద ఎత్తున రావాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దాని తర్వాత పెద్దలు శివశంకర్ గారు చెప్పినట్టు ప్రజావాణి ఉంటుంది, సైట్ విజిట్స్ ఉంటాయి, ఆ తర్వాత ఏవేవైతే ఉంటాయో అది టైం టు టైం మీకు ముందుగానే తెలియజేయటం, మీ సహకారం కోరటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ 9 రోజులు కూడా మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని మీ సహకారాన్ని అర్పిస్తూ సెలవు తీసుకుంటారు.